ప్రస్తుతం ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతో మీరు తృప్తి చెందారా? వాస్తవంగా ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతో అయితే మేము తృప్తి పొందలేదు. 30 సంవత్సరాల మీ దివ్యాంగుల పోరాటంలో మీరు సాధించిన విజయాలు అపజయాలు ఏంటి? 30 సంవత్సరాలుగా మేము ఫైట్ చేస్తున్నాం దివ్యాంగుల సంక్షేమం కోసం. తీవ్ర వైకల్యం గల దివ్యాంగుల సమస్యల కోసం మీరు చేపడుతున్న చర్యలు ఏంటి? వాళ్ళ కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దైనీయ స్థితిలో మంచాల్లో ఉండే వాళ్లకు 3000 ఇవ్వడమేంటి, అన్ని రకాల పరిగెత్త వెళ్లే వాళ్ళకి ఇవ్వడమేంటి అనేది మేము ప్రశ్నిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలు పూర్తి స్థాయిలో వికలాంగులకు అందుతున్నాయంటారా? దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికందరికీ అందడం లేదు. అది నేను చెప్పాను కదా, ఇప్పుడు బోగస్ వికలాంగులకు అందుతున్నాయి, ఎందుకంటే వాడు పరిగెత్తగలుగుతాడు. దివ్యాంగులలో అత్యంత వెనుకబడిన మానసిక దివ్యాంగుల యొక్క పరిస్థితి ఏంటంటారు? నిజంగా శోచనీయమైన విషయం, ఎందుకంటే ఈ వికలాంగులు నేను చెప్పాను కదా 21 రకాల వైకల్యాలను మన వికలాంగుల హక్కుల చట్టం వర్గీకరించింది. గతంలో 95 వికలాంగుల చట్టం ప్రకారము 5-6 రకాల వికలాంగులే ఉండేవాళ్ళు. చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.